హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లో మెరిట్ జాబితా కొంతమందికి కొన్ని ఏరియాలో రాలేదు. సో వాళ్ళు 110 నెంబర్కి కాల్ చేయండి. అలాగే గ్రామ వార్డు వాలంటీర్లకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో ప్రతి ఒక్క క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి, ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ ఏంటంటే ఐదు 6-7 తారీఖుల్లో మీకు శిక్షణ అనేది ఇస్తారు. సో ఈ జాబ్లో అర్హులైన వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. సో దీనికి వెళ్ళకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే సో ఏమీ ఉండదు, ఎందుకంటే ఈ జాబ్లు అనేవి 100-70% రికమెండేషన్ ద్వారా వచ్చినవి కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు ఆ రోజు అటెండ్ అవ్వకపోతే మాత్రం మీకు జాబ్లో ఎటువంటి వర్క్ చేయాలి, సేవ ఎలా అందించాలి, ప్రజల వద్దకు ఎలా మనం సేవ చేయాలి అనేటువంటి విషయాలు మీరు మిస్ అయిపోతారు. సో మీరు ఫస్ట్ 5, 6, 7, 8 తారీఖుల్లో మీరు వెళ్ళకపోతే మీరు చేయవలసిన పని మీకే తెలియదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే రెండు డౌట్ ఏంటంటే మహిళలు చాలామంది ఈ జాబ్లో ఉంటారు. సో వాళ్ళే చేయాలా పర్టికులర్గా, లేదంటే మా తాలూకు వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చా అంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా చేసుకోవచ్చా అంటే 100% చేసుకోవచ్చు. సో దీనికంటే అటువంటి ఏమి అబ్జెక్షన్ లేదు. ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే జాబు రెగ్యులర్గా చేయాలా, మధ్యలో మానేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అంటున్నారు. సో రెగ్యులర్గా చేయాలి, రెగ్యులర్గా చేయాలంటే 30 డేస్, మీకు 30 డేస్లో కొన్ని డేస్లో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో రెగ్యులర్ చేయాలి, రెగ్యులర్ చేయకపోతే మీ ప్లేస్లో వేరే కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, జాయిన్ అయిపోతారు. సో అది మీకు ఉన్న డౌట్. ఇకపోతే ఇంకో డౌట్ ఏంటంటే ఈ వాలంటీర్ల యొక్క పర్మనెంట్ చేస్తారా అంటే పర్మనెంట్ కాదు, ఈ 15 నుంచి మీరు జాయిన్ అవుతారు. అలాగే 2020 దాకా మీరు వర్క్లో ఉంటారు. సో ఇది 4 సంవత్సరాల వర్క్ మాత్రమే, పర్మనెంట్ జాబ్ కాదు. అలాగే వార్డు వాలంటీర్గా ఎన్నికైన ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక మొబైల్ ఫోన్ ఉన్నదో ఉండాలి. మొబైల్ ఫోన్ లేకపోయినట్లయితే సమస్య లేదు, వాళ్ళే చేస్తారు మొబైల్ మీకు ఫ్రీగా. ఇకపోతే జీతంలోని ఏమైనా మార్పులు ఉంటాయంటే ఇంకా ఇంతవరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, ఒకవేళ వచ్చినట్లయితే మీకు తప్పకుండా అందిస్తూ ఉంటారు.